హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ గుడ్ టైం విత్ మధు. చూస్తున్నారండి, ఇది డబుల్ క మీటా అండి. ఇది వడలండి, నార్మల్ వడలు. లాస్ట్ నా వీడియోలో తేగల వడలు వేశాను కదా, ఈ రెండు స్పెషల్ ఏంటా అనుకుంటున్నారు. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ ఈరోజుకు పూర్తయిందండి. జనవరి 1న నేను ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను, అందుకు ఇంకా సర్వింగ్ బౌల్లో కూడా తీసుకోలేదు. రెడీ అవ్వగానే మీకు వీడియో పెడుతున్నాను. డబుల్ క మీటాను వడలండి, డబుల్ క మీటాను వడలు ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తానండి. చూడండి, డబుల్ క మీటా లేకపోతే బ్రెడ్ హల్వా కండి, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో ఒక 10 స్లైసెస్ దాకా వాడతాను. అమూల్ ప్యూర్ ఘీ అండి ఇది, ఆవు నెయ్యి. పాలు 1 కప్పుడు అండి, పెద్ద కప్పు తీసుకుంటాను. నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో మీకు చెప్తాను. నేను పెద్ద బౌల్ తోటి షుగర్ అండి, రోస్టెడ్ కాజు ఉన్నాయి ఆల్రెడీ, యాలకులు ఇవి దంచి పొడి కింద చేసుకుని వేసుకుంటానండి. బాదం పప్పులేమో రోస్ట్ చేసుకోవాలి ఘీలో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి బ్రెడ్ హల్వాకి. దానికి కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది, నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కదా. ఈ బ్రెడ్ హల్వాకి నెయ్యి ఎక్కువ పడుతుంది. బ్రెడ్ వేపుకుని నెయ్యి వేడెక్కిందండి. ఇందులో బాదం పప్పులు తీసుకున్నాను కదా, అవి రోస్ట్ చేసుకుంటున్నాను. జీడిపప్పులు రోస్ట్ చేసుకోగలరా, ఆల్రెడీ అవి రోస్టెడ్ కాబట్టి. బాదం పప్పులు రోస్ట్ అయ్యే లోపలండి బ్రెడ్ని ఇలాగా హాఫ్ ఒక 4 పీసెస్ కింద ఇలా కట్ చేసుకుంటానండి. బాదం పప్పులు మంచిగా రోస్ట్ అయిపోయినాయండి, వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. బ్రెడ్ని ఇలాగా స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకున్నాను, అన్ని బ్రెడ్ పీసెస్ని. వీటిని ఇప్పుడు నెయ్యిలో వేసేసుకుంటాను, వేపుకుంటాను. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క స్లైస్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మంచిగా వేపేసుకోండి. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి, వేరే వైపు తిప్పుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి మిగిలిన పీసెస్ కూడా పెట్టేసుకున్నాను, ఇవి కూడా మంచిగా గోల్డెన్ రోస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. నేను సైడ్స్ కూడా యూజ్ చేస్తున్నానండి, బాగుంటుంది అది కూడా, మంచి కలర్ కూడా వస్తుంది బ్రెడ్ హల్వాకి. ఇదిగోండి ఎంత మంచిగా రోస్ట్ అయిపోయినాయో చూడండి డబుల్ కమీటాకి బ్రెడ్. మిగతాయి కూడా రోస్ట్ చేసుకుని వేసుకుంటాను. ఇదిగోండి మొత్తం బ్రెడ్ అంతా ఇలాగ గోల్డెన్ రోస్ట్ కింద వేపేసుకున్నాను. 10 స్లైసెస్ పైనే తీసుకున్నానండి, మంచిగా ఇలాగ గోల్డ్ రోస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోనండి ఒక గ్లాస్ మీద, ఇంకా ఇంత తీసుకున్నానండి, ఒక గ్లాస్లో ఆల్రెడీ పోసేసుకున్నాను. ఇన్ని పాలు పోసుకోండి సేమ్ ప్యాన్లో, కొంచెం మరగనివ్వండి. పాలు మరుగుతున్నాయి కదండి, ఈలోపు యాలక్కాయలు తీసుకున్నాను కదా, వాటిని కొంచెం దంచేసి పొడి కింద చేసేసుకోండి. ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదా, యాలకుల పొడి వేసేసుకుంటున్నాను. ఇందులో యాలక్కాయ పొడి వేసేసుకున్నాం కదండి, షుగర్ తీసుకున్నాను కదా ఒక బౌల్, అది కూడా వేసేసుకుని 1 నిమిషం తిప్పండి. పంచదార అంతా కరిగిపోయేదాకా తిప్పండి జస్ట్ అండి. పాలు మరిగి పంచదార కూడా కరిగిపోయింది, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ దీంట్లో వేసేసుకోండి. పాలల్లో ఇవన్నీ దాంట్లో కొన్ని కొన్నిగా వేసేసుకోండి. ఇదిగోండి బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కసారి పాలల్లో మునిగేటట్టు మొత్తం అంతా తిప్పుకోండి. ఒకసారి మొత్తం కలిసేటట్టు పాలల్లో మునిగేటట్టు, మిగతాయి కింద ఉన్నాయి మెత్తబడిపోతాయి, దాన్ని కొంచెం పైకి లాగేసి ఈ కింద ఉన్నాయి కూడా, పైన ఉన్న క్రిస్పీగా ఉన్నాయి కూడా పాలల్లో కలిసేటట్టు తిప్పుకోండి. పాలల్లో మంచిగా ఈ బ్రెడ్ అంతా మెత్తగా ఉడికిపోయేటట్టు చూసుకోండి, కొంచెం వేగేటట్టు అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మీరు బ్రెడ్ వేసే ముందు ఒకవేళ కానీ దీని స్వీట్నెస్ సరిపోతుందో లేదో అని చూసుకుంటాకి పాలల్లో షుగర్ వేసాం కదండి, అప్పుడే ఒక్కసారి చూసుకోవచ్చు. సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ అప్పుడే వేసేసుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు వేసినా కలుస్తుంది, జస్ట్ అందులోనే ఉన్నప్పుడు చూసేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఇది అడగంటకుండా ఉండాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నెయ్యి ఎక్కువ పడుతుంది అన్నాను కదా స్టార్టింగ్లోనే. వడలు చేస్తున్నాను అన్నాను కదండి, వడలకి లాస్ట్ వీడియో నాది చూసి ఉంటే దాంట్లో తేగల వడలు చేశాను. ఇందులో తేగలు ఒకటే లేవు, మిగతా ప్రొసీజరు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయండి. ఇది ఒక ట్రిప్ కింద వేసుకుని వేపుకుంటున్నాను నేను. ఇవ్వండి రోస్టెడ్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి వీటిని. ఇవి తేగలతో చేయలేదండి, నార్మల్ వడలు ఇవి, సేమ్ ప్రొసీజరు, కాకపోతే అదొక్క ఇంగ్రీడియంటే ఉండదు.
ఇదిగో చూడండి చక్కగా వేగిపోయింది బ్రెడ్ ఉడికిపోయింది కూడా పాలల్లో కొంచెం ఇలాగ పలుకు పలుకుగా ఉన్నా నో ప్రాబ్లం అండి మరి పేస్ట్ లాగా తిప్పేకుండా ఇందులో ఇప్పుడు రోస్టెడ్ జీడిపప్పు ఉన్నాయి కదండి అవి వేసేసుకుంటున్నాను బాదం పప్పులు కూడా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోండి మంచిగా చూస్తున్నారండి మంచిగా వచ్చేసింది డబుల్ కమీటా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి ఎక్కువ పడుతుంది కాకపోతే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక 5 మినిట్స్ నుంచి ఇందాక వైట్ కలర్ లాగా ఉంది కదా బ్రెడ్ అని చెప్పి ఒక 5 మినిట్స్ నుంచి అలాగా సిమ్లో పెట్టి అలాగా వేగుతున్నది హల్వా అంతా ఇదిగోండి డబుల్ కమీటాను వడలో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ